వరంగల్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. విభిన్నమైనటువంటి కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు మీకు మంచి మంచి సబ్జెక్టు అలాగే ఔత్సాహికుల్ని పరిచయం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి వరంగల్ టీవీ ఇప్పటికి దాదాపు 36,000 మంది సబ్స్క్రైబర్స్ని సొంతం చేసుకుంది అంటే మీరు మా మీద ఎలాంటి ఆదరణ అభిమానం చూపిస్తున్నారో అర్థమవుతుంది. కాబట్టి ఇదే రకమైనటువంటి అభిమానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించండి. ఔత్సాహికుల్ని మీకు పరిచయం చేస్తున్నాం, విభిన్నమైనటువంటి కార్యక్రమాలని మీకు అందిస్తున్నాం. ఈరోజు నేను మీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. సాధారణంగా ఎవరైనా సరే మీడియా ఎక్కడుందో అక్కడికి పరిగెడుతుంటారు, కానీ ఈరోజు నేను పరిచయం చేయబోయేటటువంటి వ్యక్తి ఎక్కడుంటే మీడియా తెలుసుకొని అక్కడికి పరిగెట్టేది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి తరుణంలో పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీక్షా దివస్ని ఎప్పుడైతే ప్రారంభించారో ఆ దీక్షా దివస్ చూసిన తర్వాత ప్రేరణ పొంది తాను చేస్తున్నటువంటి ఒక వ్యాపారాన్ని వదిలిపెట్టి పరిపూర్ణంగా తెలంగాణ ఉద్యమంలో దూకి అనేక సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఇటు పోలీసులకి కానివ్వండి అటు తెలంగాణని వ్యతిరేకించేటటువంటి వాళ్ళకి కానివ్వండి అందరికీ టార్గెట్ అయిన ఒకే ఒక పేరు, ఆ పేరే రహీమున్నీసా. రహీమున్నీసా గారు అస్సలాము అలైకుం. ఈరోజు రహీమున్నీసా గారిని పరిచయం చేయటం వరంగల్ టీవీ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. రహీమున్నీసా ఉద్యమం కాలంలో అంటే 2009 నుండి ఎక్కడ ఉంటే అక్కడ మీడియా ఉండేది. మీడియా అంటే మామూలుగా ఒకటి రెండు కాదు, మొత్తం టీవీ ఛానళ్ళు, పేపర్లు, పోలీసులు, తర్వాత పోలీసు విభాగంలో వెనక నుండి ఏం చేస్తున్నారో అందరినీ గమనించేటటువంటి టీమ్స్ అన్నీ రహీమున్నీసా చుట్టే తిరిగాయి. రహీమున్నీసా గారు చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం ఇవన్నీ కూడా. మీరు అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? నాకు తెలిసి మీకు ఒక చిన్న కంగన్ హాల్ లాంటిది ఏదో ఒకటి ఉండేది, అక్కడ నుండి ఒకేసారి ఇటు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? ఎట్లా అంటే సార్, నాకు నేను ఒక జర్నలిస్ట్ స్టోర్ ఉండే సార్, జర్నల్ స్టోర్ అవును, మా సార్ చెన్నైలో ఉండేది, నేను ఒక మహిళగా నేను అక్కడ ఉండేది. అంటే ఇట్లనే సోషల్ ఆర్గనైజర్ చేసేసా, మహిళలకు సహకారంగా నేను ఉండేది. అంతలో మళ్ళీ కొంత పార్టీలు కాంగ్రెస్ నుంచి నాకు జనరల్ సెక్రటరీగా ఇచ్చారు సార్. తర్వాత నేను కేసీఆర్ గారు సౌ నోట్లో ఉన్న దీక్ష దివాస్ కూర్చున్నారు, దీక్ష ఏ రోజైతే కేసీఆర్ గారు కూర్చున్నారు, మా దాంట్లో ఒక టీవీ ఉండేది సార్. దాంట్లో నేను చూసారే ఈయన చచ్చిపోతాడా బతుకుతాడా, మరి అందరికీ తెలంగాణ కావాలి, 69 ఉద్యమం ఆగిపోయింది కదా, ఈ రకంగానే అవుతుందా, మళ్ళీ ఒక గాంధీ పుట్టాడు అనుకొని, ఒక గాంధీ మళ్ళీ పుట్టాడా మన గురించి, మన కష్టాలను చూసి మళ్ళీ గాంధీ ఈ రూపంలో వచ్చాడా, కేసీఆర్ గారు రూపంలో వచ్చారా అనేసి మేమందరం ప్రైడ్ చేసేది, నమాజ్ చేసేది, అయ్యో బతకాలి అల్లా, ఈయన జీనా, ఈయన జీయతో హమారే లోక్ బి అచ్చారైతే మనోళ్ళు కూడా బాగుంటారు, మనోళ్ళు కూడా సౌదీలో ఉన్నారు, ఇటు ఉన్నారు పిల్లలు, మేము చదువుకోలేని పరిస్థితి, మేము ఎట్లా చదువుకున్నాం, ఎట్లా ఉన్నాం, ఆ రకంగా తను ఒక దీక్ష కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే అందరికీ బాగానే ఉంటుంది కదా, విద్యార్థులకు కానీ మనకు కానీ అందరు బాగుంటుంది కదా అని మేము అనుకున్నాం సార్. తను వెనక మేము మద్దతుగా ఉన్నాం అనేసి నేను పార్టీకే రాజీనామా చేసి బయటికి వచ్చేసి కేసీఆర్ అడుగులు నేను ఉంటాననేసి బయటికి వచ్చేసాను. ఎందుకంటే తెలంగాణ మీరు, నాకు అప్పుడు తెలిసి ఏంటంటే మీరు అందరినీ కూడగట్టుకొని ఆ దీక్షా దివస్కి మద్దతుగా ఒక ధర్నా చేశారు, ఒక 1000 మందితో, దాంతో మీ మీద పార్టీ ఆగ్రహించి మిమ్మల్ని తీసేసింది. అవును సార్, తీసేసిందంటే నాకు తీసేయలేదు సార్, తను ఏమన్నా ఎందుకు కూర్చున్నావు దీక్ష అని చెప్పారు. మేము చెప్పినాను ఎందుకు దీక్ష కూర్చున్నావు మా పార్టీలో ఉండి. ఎవరన్నారు అప్పుడు? మేయర్ స్వర్ణలత వాళ్ళ హస్బెండ్, మేయర్ గారు వాళ్ళు వీళ్ళు చెప్పారు, ఇక పున్నలక్ష్మ వీళ్ళు, కొంత పార్టీ నాయకులు వాళ్ళు వీళ్ళు చెప్పారు. చెప్తే ఎందుకంటే కేసీఆర్ గారు దీక్ష కూర్చుంటే తప్పేమున్నది, తెలంగాణ రాష్ట్రం వద్దా మీకు, మీకు అవసరం లేదా, మరి అందరికీ అవసరమే కదా, 69 ఉద్యమం ఆగింది కదా, మరి నేను తప్పు ఏం చేశాను, నేను బాగానే చేశాను కదా, మీరు ఇట్లా లేదమ్మా, నువ్వు ఇట్లా చేసి తప్పు అమ్మా, నువ్వు ఆ పార్టీకి నువ్వు ఇది చేసినావా, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఎమ్మెల్యేలకు నువ్వు సపోర్ట్ చేసినావా, నా మీద లేని పని నింద వేశారు సార్. వేసేవారికి నేను అప్పుడప్పుడే నేను ఒక వాటర్ ఇష్యూ అది జరిగిన ఉంటే అప్పుడే మీడియాలో నేను చెప్పాను, కేసీఆర్ గారు వెనుక మేము ఉంటాను, రహీమున్నీసా ఒక మైనార్టీ బిడ్డ మీ వెనుక ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మీ వెనుక నేను పోరాడతాను, మీ వెనుక మేము సైతం ఉన్నాము అనేసి నేను జై తెలంగాణ అనేసి నినాదం ఇచ్చేసి నేను ఇదేనా ఎంపీ వినోద్ కుమార్ గారు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు,
పెద్ద సుదర్శన్ రెడ్డి వీళ్ళు వాళ్ళు ఏం చెప్పారు, అమ్మ మీరు మా పార్టీలో రండి, పార్టీ ఏమున్న సార్ కేసీఆర్ గారి వెనుక రైమున్నిస ఉంది అని నేను చెప్పాను. ఆయన కూడా నేను అప్పుడు ఇంత తెగువ ధైర్యం సాధారణంగా అంటే నేను ఒక ముస్లిం మైనార్టీ వర్గానికి చెందినవాడినే కాబట్టి చెప్తున్నాను, ముస్లిం మైనార్టీ వర్గంలో ఆడవాళ్ళు ఇంత ధైర్యంగా బయటకు వచ్చి చేయడం అనేది చాలా రేరెస్ట్ రేర్ అన్నమాట. ఇంత తెగువ ఇంత ధైర్యం ఎలా వచ్చింది రహీమున్నీసాకి? ఎందుకంటే సార్ ఒకవైపు ఒక రాష్ట్రం కోసం కేసీఆర్ గారు సార్ నోట్లో ఉన్నారు, ఇక మా వాళ్ళు ముస్లిమ్స్ మేమందరం టీవీ చూసి ఆ పొజిషన్ ఎట్లా ఉంది, తను చచ్చిపోతాడా బతుకుతాడా అని అది ఒక మా దాంట్లో ఇది ఉండే. మళ్ళీ తర్వాత విద్యార్థులు కాలిమషి అయిపోతున్నారు, శ్రీకాంతాచారి తను ఎట్లా కాలిమషి అయిపోయాడు, విద్యార్థులు ఎందరో విద్యార్థులు కాలిమషి అయిపోతారు, మరి నేను ఎందుకు సైతం వద్దు? మా మైనార్టీస్ బయటికి అసలు యాక్చువల్లీ వెళ్ళారు, మా మైనార్టీస్ మొగళ్ళతో కూడా మేము మాట్లాడే పరిస్థితి మాకుండా. అలాంటిది నేను బయటకు వచ్చానంటే కేవలం కేసీఆర్ గారు ముఖం చూసే నేను వచ్చాను. ఎందుకంటే తను ఒక గాంధీ మళ్ళీ పుట్టాడు, తెలంగాణ రాష్ట్రం ఇతని ద్వారానే సాధ్యమైతే ఇతని ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటాను, తెలంగాణ ఎక్కడి దాకా అయినా నేను సీమాంధ్ర పాలకల వెనుక అయినా నేను ఇదైతానని నేను బయటికి వెళ్ళాను సార్. 5 సంవత్సరాల కాలం మీరు 2009లో వచ్చారు, 5 సంవత్సరాల తర్వాత మనకి తెలంగాణ వచ్చింది. ఈ 5 సంవత్సరాలలో ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టుకునేది మీరు, చాలా పెద్ద పెద్ద పనులు చేశారు మీరు. ఆఖరికి పోలీసు యంత్రాంగం కూడా నేను చాలాసార్లు చూశాను, మిమ్మల్ని డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వటం కూడా విన్నాను. మీరు చేసినవి ప్రతిదీ కూడా ఒక అద్భుతమే, అందులో కొన్ని చెప్పండి ఇప్పుడు గుర్తున్నవి. సార్ ఏమున్నదండి సార్, పోలీసు వాళ్ళు తెల్లారలేస్తే నాకు బండి వర్లు చేసేసా, ఎవరు అవసరం లేదమ్మా నువ్వు ఒక్కదాని ఉంటే మాకు చాలమ్మా అనేది. ఎన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాయో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐలు మా ఇంటి చుట్టూ, చిన్న చిన్న పిల్లలు భయపడేది, ఇంట్లోనే పండుకునేది, ఇంట్లోనే ఇది ఉండేది. ఆడ పోలీసు వాళ్ళు వాళ్ళందరూ వచ్చేది, మా పిల్లలు ఇదే అయినా నువ్వు ఎట్లా పోయేదమ్మా అనేది. బయట ఎవరైతే నేను పోయేదాన్ని, అది మనం మళ్ళీ మాట్లాడదాం. అంటే మీరు చేసిన వాటిలో ఎన్టీ రామారావు గారి విగ్రహం మీదకి ఎక్కేశారు, తర్వాత పెద్ద పెద్ద నాయకులకి చెప్పులు చూపించారు, ఏంటండి ఇది తెగువ ఎలా చేశారు మీరు ఇవన్నీ? అంటే కొంత పార్టీలు సార్, టీడీపీ పార్టీ మన చంద్రబాబు గారు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రం గురించి నువ్వు అంటున్నావు ముస్లిమ్స్ సపోర్టు లేరన్నారు. సీమ మళ్ళా శ్రీకృష్ణ కమిటీ తర్వాత ఇదేంది ముస్లిమ్స్ లేరు, ముస్లిమ్స్ సస్థ లేరంటే నేను సెల్ టవర్ కూడా ఎక్కాను. ఎందుకు ముస్లింస్లకు తెలంగాణ ఎందుకు అవసరం లేదు, ముస్లింస్ మాకు రాష్ట్రం వద్దా, మేము ఎంత ఏ రకంగా నష్టపోయి ఉన్నాం, ఏ రకంగా మా బిడ్డలు సౌదీలో ఉన్నారు, ఏ రకంగా మా బిడ్డలు వ్యాపారాలు చేస్తారు, చిరు వ్యాపారాలు దుకాన్లు అవి ఇవి పెట్టుకుంటారు, తినదానికి తిండి ముస్లింస్లు లేదు, ఎందుకు తెలంగాణ రాష్ట్రం అద్దంటున్నారని చంద్రబాబు గారికి నినాదం ఇచ్చి నేను సెల్ డెవర్ ఎక్కాను. మేము సైతం ఉన్నా సస్తే తెలంగాణ ఇస్తావా, సత్యదానికి రైమునిసా ఉన్నా మా దాంట్లో ముస్లింస్లలో చావరు, ఆయన తెలంగాణ రాష్ట్రం కూడా నేను సస్తా ఇస్తావా అనేసి నినాదం ఇచ్చాను. ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా మీరు అప్పుడు చేశాను సార్? ఏం చేశారు అప్పుడు? ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ దగ్గరికి కొంత నాయకులు వచ్చేసి తన దగ్గరికి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు వచ్చి అక్కడ నినాదం ఇస్తా ఉంటే నాకు కోపం వచ్చింది సార్. ఎందుకంటే అప్పుడు మీరు ఈ నాయకుడిని పట్టుకొని ఈయనకి ఎందుకు బదనాలు చేస్తున్నారు? ఈ నాయకుడిని పట్టుకొని మీరు తెలంగాణ రాష్ట్రము అది కానీ కేసీఆర్ కానీ ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు, కాబట్టి ఈ విగ్రహమే అవసరం లేదనేసి నేను తీయాలనుకున్నాను సార్. ఏ విగ్రహం? ఎన్టీ రామారావు స్టాచ్యూ. ఏం చేశారు అప్పుడు? నేను పలగొట్టాను సార్, సుత్తి పట్టుకొని పలగొట్టాను సార్. సుత్తి పట్టుకెళ్ళారా మీరు? అవును సార్, పట్టుకెళ్ళి నేను పలగొట్టాను సార్. పలగొట్టేసి పెట్రోల్ అది వేసి దానం చేయడానికి సిద్ధమయ్యాను సార్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మాకు కావాలండే సార్, అప్పుడు మా మైండ్ ఒకటే రాష్ట్రం. ఇంకొక రాష్ట్ర స్థాయి ఒక పెద్ద నాయకుడు వచ్చినప్పుడు ఆ సభలో కూడా మీరు చేస్తే జీప్ మీద నుండి మిమ్మల్ని కిందకి తోసేయడం కొట్టడం అది కూడా చాలా దారుణంగా జరిగింది కదా, సంఘటన ఏమిటది? శిశిల ఘటన సార్, విజయమ్మ దీక్ష అప్పుడు. అదే మీతో చెప్పించాలని నేను అడుగుతున్నాను, ఏమిటది చెప్పండి. మన దీక్ష అనేసి విజయమ్మ గారు శిశిలకు వచ్చారు సార్. వచ్చేస్తే ప్రతి ఒక్క దగ్గర నేను చూస్తున్నాను తను ఏం చేస్తుందంటే ఒక కొబ్బరికాయ కూడా ఒక అమరవీరుల సూపం దగ్గర కొడతలేదు సార్, జయ తెలంగాణ కూడా అంటలేరు తను. తను ఏమంటున్నారు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అందరికీ బాగా చేస్తారు,
ఏం చేస్తారు, చేనేత కార్మికుల దగ్గరికి వచ్చి చేనేత కార్మికుల గురించి మీరు మాట్లాడతలేరు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు చేస్తారు, మరి విద్యార్థులు కాలి మషి అయిపోతున్నారు, తెలంగాణ కోసం సచ్చి బతికిన కేసీఆర్ గారి కోసం కూడా మీరు ఆలోచించకుండా జై తెలంగాణ అంటలేరు, అమరవీరుల సూపం దగ్గర కూడా మీరు ఒక కొబ్బరికాయ కొట్టలేరు, అదొకటి నాకు ఉండే సార్. సీమాంధ్ర పాలకులు ఎవరు వచ్చినా కూడా మాకు తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం, వాళ్ళని అడుగు పెట్టనీయలే సార్. అదే అప్పుడు ఏం చేశారు ఆ సభలో? అప్పుడు వెళ్ళేసి సార్ నేను చప్పుతోని కొట్టాను సార్, ఆ చప్పు అంతా సభలో తీసుకెళ్ళి, నేను ఒక్క పొద్దు ఉండే సార్, అప్పుడు రంజాన్ నెల ఉండే, ఆ రోజు నేను ఏం తినకుండా నేను నొట్టి ముఖం కడుకొని అట్లనే నేను ఉన్నాను. ఆ సభలో విజయమ్మ గారు మాట్లాడుతూ ఉంటే సీమాంధ్ర పాలకులు ఉండే అక్కడ నా మీద దాడులు చేశారు, నాకు 7 గంటల ఆపరేషన్ కూడా అయిపోయింది, జీప్ మీద వెళ్ళి నెట్టేశారు, అయినా కూడా వాళ్ళని నేను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే నెట్టేశారు సార్. 7 అవర్స్ ఆపరేషన్ అయింది, కేటీఆర్ గారు వచ్చేసి నాకు జ్యూస్ ఇచ్చారు, అప్పుడు నాకు నా దీక్ష అనేది ఇచ్చేశారు, నా ఒక పొద్దుని విడిపించి తను డైరెక్ట్గా నన్ను హైదరాబాద్కి అటు ఇటు అని చెప్పారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు కూడా నాకు చాలా సహకరించారు సార్. అప్పుడు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఏమన్నారంటే, నేను లైఫ్ లైన్ డాక్టర్తో మాట్లాడతాను, లక్ష్మీ ప్రసాద్ గారితో మాట్లాడి అప్పటికప్పుడే, ఎందుకంటే ఈమె సీరియస్ కండిషన్ కాబట్టి ఇదంటే, హరీష్ రావు గారు కూడా ఏమన్నారు, లేదు లేదు అక్కడ కాకపోతే హైదరాబాద్కి నేను ఎంతైనా నేను కేసీఆర్ రైమ్ మునిసాన్ని కాపాడుకుంటానని ఖర్చు పెట్టుకుంటానని హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. తర్వాత సాగరహారంలో కూడా మీరు చాలా క్రియాశీలకంగా పాల్గొన్నారు కదా, సాగరహారం జరిగినప్పుడు హైదరాబాద్లో టీఆర్ గ్యాస్ తగిలింది, కాలు ఇరిగింది, చేయి ఇరిగింది, అన్నీ జరిగినాయి సార్. కేసీఆర్ గారు కూడా అన్నారు, ఏ కోదండరాం లే నా బిడ్డ రహీమునిస వస్తుంది లేచి మాట్లాడు పిలువు అని చెప్పారు. ఆ ఒక్క మాట చెయ్యి ఇరిగిందా మీకు? ఎస్ ఇరిగిపోయింది సార్, ఒక కాళ్ళు ఒక చెయ్యి. అప్పుడు టీఆర్ గ్యాస్ తగిలినప్పుడు నేను విద్యార్థులు వేరే పిల్లగాళ్ళని టీఆర్ గ్యాస్ కొట్టి మొత్తం వాళ్ళ ఢిల్లీ పోలీసులు కదా సార్, వాళ్ళు కొడతా ఉంటే నేను వాళ్ళని కాపాడేసుకొని నేను నా ప్రాణం ముందు పెట్టేశాను. నాకు టీఆర్ గ్యాస్ తగిలి నా వెనుక ఉన్న అబ్బాయి చనిపోయాడు. నన్ను నేను చనిపోయిన తర్వాత కొంత నాయకులు నన్ను కాపాడుకున్నారు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు కూడా నా నేను మొత్తం సొయ్యి లేకుంటే నా నరం కూడా పనిచేయలేదంట, ఈమె చనిపోయింది అనేసి డాక్టర్ చెప్పాడంట. తా మళ్ళీ నాకు పుష్ చేసి వెనుక ముందు పుష్ చేసి నన్ను ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు వీప్ మీద వేసుకొని ఆటోలో తీసుకెళ్ళి నన్ను ట్రీట్మెంట్ ఇప్పించారు. కాలు చేయి ఇరిగినా కూడా తను నన్ను సహకరించుకున్నాడు సార్. తర్వాత చలో అసెంబ్లీ టైంలో కూడా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేశారు పోలీసులు, ఇక్కడ మొత్తం చుట్టూ ఉన్నారు ఇంట్లో, మీ ఆయన ఇంట్లో ఉన్నాడు, పోలీసులు ఉన్నారు, కానీ మీరు తెల్లారి సీన్ కట్ చేస్తే అసెంబ్లీ గేట్ దగ్గర ఉన్నారు సార్. అప్పుడు బాబా అంబేద్కర్ గారి జయంతి ఏదో ఉండే సార్, అప్పుడు వెంకటేశ్వర్ల బాబు గారు సీఏ గారు ఉండే, తను వచ్చేసి రైమునిసా గారు నేను నిన్ను బైండ్ వర్క్ చేస్తానమ్మా అని చెప్పారు. ఓకే సార్ చేయండి అని నేను చెప్పాను, మీ డ్యూటీ నా డ్యూటీ ఉందమ్మా నేను చేయాల్సి అని, ఓకే చేయండి కానీ నాకు 14వ తారీఖు రోజున నన్ను విడిపించాలి, విడిచిపెట్టాలి, ఎందుకంటే నేను అసెంబ్లీ ముట్టడి ఇవ్వాలి. అంటే తను ఏమన్నాడు, సరే అమ్మా నీకు 14వ తారీఖు వరకే నేను మాట ఇస్తున్నాను, నిన్ను నేను బైండ్ వర్క్ చేస్తాను, అప్పటిదాకా మీరు ఏ చేయకుండా నాకు మాట ఇవ్వండి అని బాబా అంబేద్కర్ దగ్గర నన్ను ప్రమాణం తీసుకున్నాడు. అప్పుడు మీడియా వాళ్ళందరూ కూడా ఉన్నారు, ప్రమాణం చేయి మీద ప్రమాణం వేసి చెప్పాను, ఆ ఒక్కరోజు నన్ను మీరు ఆపితే బాగుండదని చెప్పాను. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే సార్, ఇక్కడ నుంచి అడ్డో గారి దగ్గర నన్ను తీసుకెళ్ళేసి నేను ఇట్లా నిలబడ్డాను, నన్ను తీసుకెళ్ళారు. నేను ఈరోజు డేట్ ఉన్నదంటే నేను ఏం చేశాను, నాకు కొన్ని కాల్స్ వచ్చాయి, అదే రోజు మళ్ళీ నన్ను అరెస్ట్ చేసేదానికి సిద్ధం ఉన్నారు అనే వారికి నేను ఏం చేశాను, డైరెక్ట్ అడ్డో గారి దగ్గరికి నా బుర్క ఇడిసేసి ఆ కిటికీలోకి వెళ్ళి అటు నుంచి వెళ్ళేసి సార్ నమస్కారం అన్న అక్కడ నుంచి ఎస్కేపోయాను. అక్కడ నుంచి ఎస్కేపోయిపోయాను, ఒక బండిలో నేను వెళ్ళాను. శ్రీజన నాయక్ నా ఫ్రెండ్ తన ఒక కుక్క కూడా నన్ను సహకరించింది సార్. ఆ రోజు పోలీసు వాళ్ళందరూ లోపల వస్తుంటే కుక్క ఉరుతుంది, అసలు మొత్తం పరిచయం చేసింది ఆ కుక్క, రానియలే వాళ్ళకి. ఎవరు కుక్క అది? శ్రీజనాయక్, తను కూడా టీఆర్ఎస్ సార్. తన ఒక కుక్క వాళ్ళ కొడుకు వాళ్ళు నన్ను సహకరించారు. లేదు లేదు మాకు సిగ్నల్ వస్తుంది, ఇక్కడ ఉంది రేమునిస అనేసి అప్పుడు నన్ను చేశారు. నా భర్తని చెన్నై నుంచి ఆ రోజే వచ్చాడు నా భర్త వెహికల్. నా భర్తని సార్ నన్ను చాలా పరేషాన్ చేశారు సార్ పోలీసు వాళ్ళు. నా ఉపాధి కూడా నా భర్త తెచ్చే తిండి కూడా నన్ను దూరం చేశారు. చెన్నైలో తను జాబ్ చేసేది, ఆ వెహికల్ మొత్తం తిప్పారు. ఆ నెంబర్ రైమునిస భర్తని 24 గంటలు తిప్పారు. చెప్పురా నీ భార్య నువ్వు ఎక్కడ పంపించినవురా,
ఎన్ని డబ్బులు తీసుకొస్తున్నా ఆ మాట కూడా నా భర్త భరించలేక అలాంటి నింద కూడా నేను పడ్డాను సార్ తెలంగాణ గురించి. ఆ రోజు తను నా భర్త ఫోన్ చేసి అమ్మ రేమునిసే ఇక్కడ అందరు నన్ను తిప్పుతారు నువ్వు ఎక్కడ ఉన్నావు తన మాట కూడా నేను వినకుంటా నేనేం చేశాను నేను ఓకే ఓకే అన్న ఆ సిమ్ తీసి బయట పారేశాను. కథం నేను సిగ్నల్ వీళ్ళకు తలుగుతుంది వచ్చి తను సిఐ వచ్చి ఇక్కడనే ఉంది ఇక్కడనే సిగ్నల్ అని సిమ్ తీసేశాను. తీసేసి గోడ దీనికి వెళ్ళే వారికి ఆ కుక్క తనని సహకరించింది నన్ను సహకరించింది సిఏని రాకుండా మొత్తం ఆపేసింది ఆ కుక్క. ఇప్పటిదాకా కూడా ఉంది తనకన్నా తెలంగాణ వచ్చినాక నీకు బిర్యానీ తినిపిస్తానని ఎవరికి కుక్కకి అన్నాను అన్నాను కానీ సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇప్పటిదాకా నాకు కూడా సరే మనం మాట్లాడదాం అది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మీరు చాలా బీభత్సం చేశారు సార్. కిరణ్ కుమార్ రెడ్డి అనేది ఏంది సార్ ఏ ఒక్క మినిస్టర్ ఇక్కడ వరంగల్లో నిలబడాలంటూ ఉచ్చబడేది వాళ్ళని ఎందుకంటే ఒక్కొక్కరిని నిలదీశాను నేను వాళ్ళ ఇంటి ముందు ముట్టడిచ్చిన ఇంటి ముంగత చీరలేసిన గాజులేసిన రాండి రాజీనామాలు చేయండి బిడ్డలు అమరులు అవుతాను 1500 బిడ్డలు బలిదానాలు అవుతాను ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క కొడుకు బలిదానాలు ఇస్తున్నారు కేసీఆర్ గారు సావు నోట్లకి వెళ్ళి తెలంగాణలో తన వెనుక రాండి మీరు రాజీనామాలు చేయండి మిమ్మల్ని నేను గెలిపించుకుంటాను మీరు రాజీనామాలు చేయండి అని వాళ్ళ ఇంటి ముందు పోయాను నిలదీశాను ప్రతి ఒక్కరికి నిలదీశాను సార్. తెలంగాణ రాష్ట్రం కోసం తప్ప వాళ్ళ మీద నాకు ఎలాంటి శత్రుతనం లేకుండా కేవలం వాళ్ళు మన బిడ్డలు అయిపోయారు తెలంగాణ బిడ్డలు మన తోడబుట్టలు రాండి మనమందరం కలిసి వెళ్దాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందాం తన ఒక్కడే అక్కడ సౌండ్ నోట్లో ఉన్నారు బలపరుద్దాం మనమందరం ఒకటేద్దాం అనేసి వాళ్ళ ఇల్లులు కానీ సార్ ఏ ఒక్క మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ పున్నల లక్ష్మయ్య గారి ఇల్లు కానీ ప్రతి ఒక్కరు నేను ముట్టడిచ్చాను. ఎన్ని కేసులు ఉన్నాయి రహీమునిసా నా మీద సార్? 153 కేసులు ఉన్నాయి. మున్ని అని పెట్టారు సార్, రహీమునిసా అని పెట్టారు సార్, బేగం అని పెట్టారు సార్. ఎన్ని రకంగానే నేను బాధపడుతున్నా సార్. ఇప్పటిదాకా నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను, ఇటు అటు తిరుగుతూ ఉంటే లాస్ట్కి నేను నీళ్లు కూడా తాగకుండా కోర్టు ముందు ఒక ద్రోహిలాగా నేను నిలబడేది సార్. ఇట్లా నిలబడితే జడ్జెస్ నిలబడి అమ్మ రహీమునిసా నీ డేట్లు ఒక్కటేసారి ఇస్తామని చెప్పారు. కొంత జడ్జెస్ నాకు కొన్ని అలా లోక్ అదాలత్లో అట్లా తీశారు సార్. నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళే పరిస్థితులు కూడా కొంచెం ఇటు ఒక కప్పు ఛాయ్ తాగుదామన్నా కూడా నా మీద రీకాల్ అయితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండేది. నా కడుపులో కూడా ఒక మంట యాసిడిటీ లాగా అయిపోయింది సార్. నేను ఎంత కష్టపడ్డాను ఈ కాళ్ళన్నీ నిలబడేది సార్. ఎన్ని కేసులు, ఒక కేసు పిలిచినాక ఒక కేసు అలాంటిది. నేను తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ఈరోజు నేను ఏం తప్పు చేశానని నేను అడుగుతున్నాను సార్. రాష్ట్రం వచ్చేసింది కానీ రహీమునిసా ఉద్యమకారిని ఈరోజు ఎవ్వరు గుర్తించే పరిస్థితి లేదు సార్. అయితే తెలంగాణ ఎన్నో అంటే ఈ రకంగా ప్రతిరోజు ఏదో ఒక పోరాటంలో మీరు ఉండేది నాకు తెలుసు. నేను ఒక జర్నలిస్ట్గా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను. జర్నలిస్టులు ఎక్కడుంటే అక్కడికి ఉద్యమకారులు ఎక్కువగా వచ్చేది అప్పుడు. కానీ రహీమునిసా ఎక్కడుంటే మా కెమెరాలు జర్నలిస్టులు అందరూ అటు ఊరికే. దట్ ఈస్ మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేది. కొంత జర్నలిస్టులు, ఒక జర్నలిస్ట్ ఒకప్పుడు నన్ను కాల్ చేశారు, రహీమునిసా నిజాయితీ పర్రాలు ఎవరంటే వాళ్ళకి నేను ఇదే తను నన్ను దోక చేశాడు. నేను అక్కడ ముట్టడిచ్చేదానికి ముందే వేరేళ్ళకు ఇన్ఫర్మేషన్స్ పోయింది. పోయిన కాడి నుంచి ఆ జర్నలిస్టులకు ఎవరికి నేను చెప్పకపోదు, ఏ మీడియాకు చెప్పకపోదు. ఒక్కసారి గమనించాను కానీ అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ నాకు ఫెయిల్ అవుతుంది అనేసి నేను వాళ్ళకి కాల్ చేయకపోదు. అంటే మీరేం చెయ్యబోతున్నారో జర్నలిస్టులు చేరవేసేది వాళ్ళు. అంటే అందరూ కాదు, కొంత మన బిడ్డలు కాదు, మన జర్నలిస్టులు కాదు, కొంత ఉంటారు కదా సార్. వాళ్ళకు కూడా చెప్పకపోయేది, వాళ్ళకు కూడా వాళ్ళు అనేది నన్ను రహీమునిసా నీ తోడబుట్టునమ్మ మేము కూడా తెలంగాణ రావాలి బిడ్డ, మన కూడా నువ్వు ఎక్కడ పోయినా మాకు ఒక్కసారి మాకు ఒక్క కాల్ చేయి బిడ్డ అని. నేను ఒక్కసారి సరే మనోళ్ళే అన్నారు కదా అని ఒక్కసారి కాల్ చేస్తే నాకు నమ్మకం కదలలేదు సార్. అక్కడ నాకు అన్యాయం జరిగింది కాబట్టి అప్పటి నుంచి నేను ఎవరికి చెప్పకపోదు. పోయేది తన్ని కొట్టి వచ్చేవారికి ఎవరికి తెలియకపోదు. ఎందుకంటే వాళ్ళ కొట్టుడు నిలదీసుడు అంటే ఎందుకు చేసేది నేను? రాండి మీరు నా తోడబుట్టులే, ఒక ఆడిబిడ్డగా మిమ్మల్ని నిలదీశాను తప్ప మీ మీద నాకు శత్రుతం ఈ రకంగా ప్రతిరోజు ఒక్కొక్క ఉద్యమం చేసుకుంటూ మీరు ముందుకెళ్ళారు రహీమునిసా, అది మేము ప్రత్యక్షంగా చూసాం. తర్వాత కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, వినయ్ భాస్కర్ గారు, వీళ్ళందరూ కూడా మీకు చాలా సహకారం చేశారు, చాలా సహకరించారు. ఇదంతా ఓకే. జూన్ 2, 2014 తెలంగాణ వచ్చిన తర్వాత రహీమునిసా కళ్ళల్లో ఆనందం ఎలా ఉంది? అప్పుడు చెప్పాలంటే సార్ ఒకవైపు నా కళ్ళల్లో నీళ్లు పోతున్నాయి. ఎప్పుడు ఏడవలేని రహీమునిసా ఆ రోజు అమరవీరులను పట్టుకొని ఘోరంగా ఏడ్చాను సార్.
ఎందుకంటే వాళ్ళ త్యాగాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. కేసీఆర్ గారు దీక్ష పూసినప్పుడు నా బిడ్డలు బలిదానాలు ఇచ్చారే 1500 బిడ్డలు ఇచ్చేసి ఈరోజు మీ కళ నెరవేరింది. మీరందరూ నాకు ఒక వెన్ప ఒక బ్యాక్ బోన్గా నన్ను సహకరించారు. నా అమరవీరులే నన్ను సహకరించారు సార్. నేను దెబ్బలు తగిలినాయి, నేను రక్తం కక్కినా నేను అది చూడలేదు. కానీ వాళ్ళ ఒక పవర్ నా దగ్గర ఉండి నేను తెలంగాణ రాష్ట్రం చూసుకున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ గారు కూడా ఫస్ట్ నా చేతితోనే పువ్వు తీసుకున్నాడు. అప్పుడు బోకే కూడా నా దగ్గర లేదు. హరీష్ రావు గారు రమణి సార్ రామ రామ నన్ను అంత ప్రేమించే కేసీఆర్ గారు, బిడ్డగా ప్రేమించే కేసీఆర్ గారు ఇలా ఈ బిడ్డని ఎందుకు గుర్తిస్తలేడని అదొక బాధ. ఎందుకంటే సార్ తెలంగాణ వచ్చేసింది, ఇప్పుడు రాష్ట్రం అంతా సాధించుకున్నాం. కానీ ఆ రోజు ఉద్యమకారులు మీ వెనుక ఉన్ని ఈరోజు తెలంగాణ సాధించుకున్నాక మీరు ఎందుకు కన్నుమరు అయిపోయారు ఉద్యమకారుల గురించి అని నేను నాకు అంతే బాధ. సరే, అంటే ఉద్యమంలో అందరూ పార్టిసిపేట్ చేశారు, అందరికీ అవకాశాలు రావాలని ఏం కాదు, అందరూ ఒకటే లక్ష్యంతో పోరాటం చేసాం, అది మన తెలంగాణ మనకు కావాలి. తెలంగాణ వచ్చేసింది రహీమున్నీస, వచ్చిన తర్వాత 6 ఏళ్ళు గడిచిపోయి 7వ ఏడాదిలో కూడా మనం ప్రవేశిస్తున్నాం కదా, ఎలా ఉంది ఇప్పుడు తెలంగాణ? సార్ తెలంగాణ అయితే బాగానే ఉంది, లేదంటే లేను. పిల్లగాడు పుట్టినాక నడవమంటే నడవలేడు కదా. పెరగాలంటే కొన్ని పార్టీలు వాళ్ళు వీళ్ళు మన పార్టీలో చేరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి దగ్గర చేరి కొంచెం బలపరిచినట్టు అయిపోయింది. సరే మన వాళ్ళు మన దగ్గరకు వచ్చినని లేదు. కానీ కేసీఆర్ గారిని ఎవరైతే తిట్టారో, కేసీఆర్ గారిని ఎవరైతే చేశారో వాళ్ళని నిలదీశాను తప్ప, రహీమున్నీస వాళ్ళని వచ్చినందుకు బాధపడాను తప్ప. ఈరోజు రహీమున్నీస మీరు అన్నారే తెలంగాణ రాష్ట్రం అనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది మనకైతే అని చెప్పారు. ఆ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత నష్టపోయింది రహీమున్నీస? ఈరోజు రహీమున్నీసని ఎందుకు గుర్తించలేదని నా ఒక క్వశ్చన్ సార్. నేను పార్టీ కోసం 30-40 లక్షల దాకా నేను ఖర్చు పెట్టుకున్నా సార్. ఎవరు వచ్చి నా కోసమో ఈ కోట్ల చుట్టూ నష్టం తిరిగారు. నా భర్త పెట్టాడు సార్ పైసలు. సీతారాం నాయక్ గారు, పాపిరెడ్డి గారు, సీతారాం నాయక్ గారు నాకు చాలా ఇచ్చారు. కొన్ని షూరిటీలు ఇచ్చారు. ఒక షూరిటీ వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే గారు ఇప్పించారు, తప్ప పాపిరెడ్డి గారు ఒక 2-3 షూరిటీలు ఇచ్చారు. ఇవాళ షూరిటీలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు మరి రహీమున్నీస దెబ్బలు తిని రక్తం కక్కి చేసిన రహీమున్నీసకి ఏం ఫలితం దక్కింది సార్ తెలంగాణ వచ్చినాక? సరే తెలంగాణ వచ్చిందంటే రహీమున్నీస ఈరోజు నష్టపోయి ఉంది. తన భర్త అసెంబ్లీ ముట్టడిచ్చినప్పుడు తన భర్త గవర్నమెంట్ జాబ్ కూడా పోయింది అసలు ఆ రోజు. ఈరోజు నా పరిస్థితి ఎట్లా, నా పిల్లల ఫ్యూచర్ ఎట్లా, నా పిల్లల ఫ్యూచర్ కూడా ఈరోజు ఫీజు కట్టేదాన్ని కూడా నా దగ్గర ఇది లేకుండా నేను ఇదే అయిపోయి ఉన్నాను. సరే నేను అనేది ఏం లేదు సార్, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాదంటే లేను. కానీ ఈరోజు ఉద్యమకారులు అవసరం లేదని చెప్పమనండి. రహీమున్నీస మీకు గుర్తింపు లేదు అంటున్నారు, కానీ ప్రజల గుండెల్లో రహీమున్నీస ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం వరంగల్లో ఎప్పుడు చెప్పుకున్నా కూడా రహీమున్నీస పేరు ఉండి తీరాల్సిందే, అందులో ఏం లేదు. ఎవరైతే బునియాదులు ఉన్నామో, రౌతులు కట్టినామో, పిల్లర్లు కట్టినామో, మొత్తం ఇదైపోయినామో, ఇవాళ పిల్లర్లు మాత్రమే ఉన్నాయి, గోడలు మాత్రమే ఉన్నాయి, అసలైన ఇంటోళ్ళు బయట ఉన్నారు, చుట్టపోళ్ళు ఇంట్లో ఉన్నారు. సరే చుట్టపోళ్ళు వచ్చిన వాళ్ళకి మేము చూసుకుంటున్నాం, మర్యాదలు చేస్తున్నాం. కానీ మాకు కూడా కొంచెం ఇది ఉంటే మేము ఏ రకంగా అయితే నేను కలగన్నానో, మా నీళ్ళు, మా ఉద్యోగాలు, మా పిల్లల ఫ్యూచరు, తెలంగాణ రాష్ట్రం కోసం అందరు బాగుండాలి, బంగారు తెలంగాణ అంటే సరే అని నేను ఈరోజు బయటికి ఇదే చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాను. కానీ ఇవన్నీ నెరవేరాలంటే నేను కూడా ఒక చేయాలి, దాంట్లో ఏదో ఒక గులాబ్ పువ్వు పెట్టాలి ఈ రాష్ట్రంలో తెలంగాణలో. నేను కూడా ఒక పిల్లర పెట్టాలని నాకు కూడా ఆశ ఉంది. నేను కూడా ఏదైనా చేయాలని నాకు ఒక ఆశ ఉంది. నేను కూడా ఒక విద్యార్థిని ఏదైనా చేయాలని నాకు ఒక ఆశ ఉంది. బిడ్డలు అమరలు అయిపోయారు, వాళ్ళ కుటుంబాన్ని ఏదైనా చేయాలి, విద్యార్థుల కళలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు నెరవేరాలని నాకు కూడా కొంచెం ఆశ ఉంది. కాబట్టి నేను కూడా సరే తెలంగాణ వచ్చింది, నేను ఇంట్లో ఉండి నేను ఉంటాను, దేవుడు ఇస్తాను మాకు, ఐదు పూటలు మేము నమాజ్ చేస్తాం, దేవుడు ఇస్తాను, మేము తింటాం. కానీ తినే ముందు మేము నమాజ్ చేసే ముందు కూడా మా గురించి మేము ఆలోచించుకోము, ప్రజల కోసం ఆలోచించిన తర్వాతే మా గురించి ఆలోచిస్తాం. ఎందుకు ఒక మైనార్టీ బిడ్డ అని నన్ను దూరం పెట్టారా? ఒక మైనార్టీ బిడ్డ ఒక పోస్టులో రావద్దా? ఎందుకు ఈరోజు రహీమున్నీస చాలా పవర్ ఫైట్ చేసిందని ఈరోజు రహీమున్నీసని పక్కకు పెట్టారా? ఉద్దేశం ఏంటిది? నేను ఒక ఇదైపోయినాను, అరే మిమ్మల్ని ఒక తండ్రిగా నేను భావించాను, మిమ్మల్ని ఒక తండ్రిగా, మీ ఒక కుటుంబాన్ని నా ఒక కుటుంబంగా నేను భావించాను. ఎందుకంటే ఈ కుటుంబమే తెలంగాణ అనుకున్నాను. రహీమున్నీస సరే ఉద్యమం అయిపోయింది, ఇదంతా అయిపోయింది కదా, ప్రస్తుతం రహీమున్నీస ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? సరిగా ఆర్థిక పరిస్థితి అంటే అల్లా ఎట్లా పుట్టించాడో అట్లా రకంగా ఉన్నా, ఎవరి దగ్గర అయితే ఆడుకొని అయితే తింటలేను.
ఏ రకంగా ఉద్యమంలో నా పైసలు పెట్టుకొని నేను ఎట్లా చేసుకున్నానో ఆ రకంగా అయితే ధైర్యంగానే ఉన్నాను. ఆ రకంగా నేను కోట్లకు పోయినా ఎటు పోయినా నా సొంత పైసలు పెట్టుకునే కారు. హైదరాబాద్లో కూడా మాకు రైల్ రోడ్ కేసు ఉంది, ఇంకొక కేసు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు మాతోని, మేము పోతున్నాం. నా సొంత పైసలు పెట్టుకుంటానా వస్తున్నా, ఎందుకంటే నాకు కూడా ఏదైనా కేసీఆర్ గారు గుర్తిస్తారు కావచ్చు అని నేను ఆశిస్తాను. ఎందుకంటే మన ఇల్లే అని నేను భావిస్తున్నాను. తననే నమ్ముకొని అయితే ఇప్పటిదాకా ఉద్యమకారులు ఉన్నారు. ఈరోజు ఉద్యమకారులని గుర్తించాలని నా ఒక కోరిక. ఇప్పుడు స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులతో రహీమునిస సంబంధాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. ఇతర ప్రజాప్రతినిధులు ఎలా ఉంటారు మీతోటి స్థానికంగా? పర్వాలేదండి, ఎందుకంటే మనం అందరం కలిసి ఉద్యమం చేసినాం కాబట్టి నాతోని బాగానే ఉంటాయి. కానీ ఒక్కటి బాధ, నాతోని భుజంతో భుజం చేసిన నాయకులు ఈరోజు ఉద్యమాలు చేసిన నాయకులు నాతో ఉన్నారే, మరి నిన్న మొన్న వచ్చిన వాళ్ళు నన్ను ప్రేమతోని బిడ్డ అక్క చెల్లె అనుకుని పోతున్నారు, మరి వీళ్ళు కూడా నన్ను గుర్తించాలి కదా. అందరూ నాయకులు పైన కూర్చుంటారు, ఈ ఉద్యమ కానీ రహీమునిస కింద కూర్చొని కేవలం కేసీఆర్ గారి కణువ మీద ఉన్న ఫోటోని చూసి కూర్చుంటాను. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏమున్నది, ఒకప్పుడు అన్నారు ఏమ్మా తెలంగాణ రాష్ట్రం వస్తుందని అనుకుంటానవా, రాదమ్మా కేసీఆర్ ఒక దొంగల ఇది అది అని అన్న నాయకులు ఈరోజు నన్ను చూసుకుంటాను. నువ్వు నిజంగానే పిచ్చిదానిలా కింద ఉన్నాం, మన పైన ఉన్నాం ఎవరైతే అన్నారో అది నిజం కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ బాధ అనేది తెలంగాణ రాకముందు అందరం ఒక కుటుంబంగా ఉన్నాం, తెలంగాణ వచ్చినాక అందరం విడిపోయినాం సార్. సరే, ఇప్పుడు వరంగల్ మహానగరపాలక సంస్థ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కదా, సో రహీమునిస ఎలా పార్టిసిపేట్ చేయబోతున్నారు? సార్ కేసీఆర్ గారు ఇప్పటికైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నాను, మాలాంటి ఉద్యమకారులకు తను ఏది ఇచ్చినా తన ఇంట్లోకి వెళ్ళి ఒక ఏమంటారు బియ్యం గింజ ఇచ్చినా కూడా మేము ఆయన దగ్గర ఉండి రాష్ట్రం కోసము పనిచేయడానికి సిద్ధమున్నాం. వరంగల్ టీవీ యజమాని గారికి ఈరోజు నేను చాలా సంతోషం పడుతున్నాను, ఎందుకంటే అప్పుడు ఉద్యమంలో కూడా నా జర్నలిస్టులు నన్ను సహకరించుకున్నారు, నా తోడబుట్టుగా నన్ను ఆదుకున్నారు, నన్ను కాపాడుకున్నారు. జర్నలిస్టులు కానీ కెమెరామ్యాన్స్ కానీ వాళ్ళు కూడా రాష్ట్రం కోసం బలిదానాలు ఇచ్చారు. ఎందుకంటే మేము చూసినాం ఉద్యమంలో వాళ్ళు వెళ్తా వాళ్ళకు లారీ టక్కర్ అయ్యి వాళ్ళు చనిపోయారు, వాళ్ళ పరిస్థితి కూడా మేము చూసాము. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్టే పిల్ల పాప కాకి ముసలికా నుంచి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఆ తెలంగాణ రాష్ట్రం కోసము నవ తెలంగాణ అంటే ఒక వెలుగు బంగారు తెలంగాణగా చూడాలని రహీమునిస కోరిక ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం నన్ను గుర్తిస్తే నేను సంతోషపడతా. ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం అద్దమ్మను మాకు అవసరం లేదు, మా పార్టీలను అవసరం లేదమ్మా జరుగుమన్నా కూడా నేను జరిగేదానికి సిద్ధమున్నాను. అంటే ఈరోజు నేను కేవలం నేను నా కుటుంబం రుణపడి ఉన్నామంటే ఈ ప్రాణం కాపాడుకున్నాం. ఒకవైపు నన్ను నాతో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మెయిన్గా నేను హరీష్ రావు గారిని చాలా నే కేసీఆర్ గారు ఒక గుండె అయితే నా రెండు కళ్ళు నా ఊపిరి అంటే నిజం చెప్పాలంటే హరీష్ రావు గారు మరియు కేటీఆర్ గారు ఎమ్మెల్యే గారు వినయ్ భాస్కర్ గారు వీళ్ళందరూ నేను అంటే మన ఈటల రాజేందర్ గారు నాకంటే చాలా ప్రేమ. చూస్తున్నాను ఎమ్మెల్యే గారి మీద ఎట్లా కేసీఆర్ గారికి తండ్రి స్థానం ఇచ్చానో ఇక్కడ నేను ఎమ్మెల్యే గారికి అన్న స్థానం ఇచ్చాను. ఈ అన్న చెల్లెకి ఏం చేస్తారని చూస్తున్నాను, ఎందుకంటే నేను చూస్తున్నాను చేస్తే నేను కూడా తనని, ఎందుకంటే తన వల్ల మన ప్రణయ్ భాస్కర్ గారు ఒకప్పుడు తెలంగాణలో జై తెలంగాణ అన్నాడు పార్లమెంట్లో అసెంబ్లీలో. అప్పటి నుంచి తన ప్రణయ్ భాస్కర్ కాడి నుంచి అన్నయ్య గారి కాడి నుంచి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మీద నాకు కొంచెం ప్రేమ. తను కాపాడుకున్నాడు కాళ్ళు చేతులు ఎదిగినప్పుడు కూడా నన్ను సాకర్. కానీ దాని ఫలితం కావాలి. నేను తెలంగాణ కోసము నేను కష్టపడి నా సొంత పైసలు పెట్టుకొని పార్టీ కోసం నేను సిద్ధపడి కేసీఆర్ గారినే చూశాను. ఎవరిని చూడలే, ఎమ్మెల్యేలను చూడలే, మినిస్టర్లను చూడలే, కేవలం కేసీఆర్ గారు బతకాలి, కేసీఆర్ గారి ద్వారా తెలంగాణ సాధించుకోవాలి, కేవలం కేసీఆర్ గారిని ఎవరు ఏం మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారిని ఎవరు ఏం తిడుతున్నారు. ఈ దెబ్బలు ఈరోజు నాకు తెలంగాణ రాకముందు సార్ నాకు దెబ్బలు కనిపించదు. ఇప్పుడు నాకు తెలంగాణ వచ్చినాక ఆ నొప్పిలు తెలుస్తున్నాయి. కానీ పులి పులే, ఎప్పుడైనా పులి పండుకున్నది జ్వరం వచ్చింది ఇదేని కాదు. బయట చూస్తున్నా కూర్చొని ఒక అడవిలో కూర్చొని చూస్తున్నా ఏం చేస్తున్నారు ఏంటి, తర్వాత గర్జిస్తే ఎక్కడొల్లు అక్కడైతే
మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది రహీమునిసా గారు. ఆలస్యమైనా కూడా దేర్ హై అంధేర్ నహి అన్నట్టుగా డెఫినెట్ గా మీకు అవుతుంది. సో తెలంగాణ ఉద్యమం అంటే వరంగల్ పోషించిన క్రియాశీలకమైన పాత్ర అందరికీ తెలుసు. ఆ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన అతి కొద్ది ముఖ్యమైనటువంటి నాయకులు కానీ నాయకులు అండల్లో కానివ్వండి, రహీమునిసా గారు కూడా ఒకరు. మంచి స్థానం లభించాలని వారి కృషిని అందరూ గుర్తించాలని ఆకాంక్షిస్తూ రహీమునిసా గారు, ఖుదా హాఫిజ్ సార్.